జరిగే లొల్లి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఫాసక్ శశి అలాంగ్ విత్ స్కిట్స్. లెట్స్ వెల్కమ్ దెం. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్ల కిరీటే చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలలలా. నా పేరు శశి. అయితే ఏంట్రా, అయితే ఏంటి, నాకు అర్థం కాక అడుగుతున్నా, నీ పేరు చెప్తే ఏంటి, ఇప్పుడు ఏంటి పోసేసుకోవాలి ఇక్కడ? రే నిన్న కాక మొన్న వచ్చావు, నిన్న కాక మొన్న వచ్చి ఏంట్రా ఇక్కడ, 3.5 సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ, మేమేం చేయట్లేదు. సార్ ఈ మాటలని పట్టించుకోకండి సార్, మీకు గుడ్ న్యూస్, 25 సంబంధాల తర్వాత నాకు ఈ మధ్య పెళ్లి సెట్ అయింది సార్. ఎలా సెట్ అవుతుంది అంటున్నా, ఎలా సెట్ అవుతుంది? అయినా నీకు నాకు ఎప్పుడు సెట్ అయిందా? పప్పులో టమాటాకు బదులు సపోటా చేస్తే ఎలా సెట్ అవుతుంది? మర్యాదగా చెప్తున్నా, నువ్వు వంటకి ఏమేం కావాలో కరెక్ట్ గా అవి సెట్ చేసుకో, లేదనుకో నేను ఇంకొక సెట్ చేసుకుంటా. ఇది కూడా పట్టించుకోద్దండి, నా పెళ్లి అన్నవరంలో, మీరు అందరు రావాలి, మర్చిపోకుండా రావాలి మేడం. ఎలా వస్తారా, ఎలా వస్తారు? ఆ రోజు ఏం చెప్పావు నువ్వు, నా గుమ్మ నువ్వు తొక్కదు, నీ గుమ్మ నేను తొక్కనని చెప్పావు కదా, పిలవడానికి నీకు సిగ్గు లేకపోయినా రావడానికి నాకు సిగ్గుంది. నాది సేమ్ డైలాగ్. ఈ నాన్ సెన్స్, ఈ నాన్ సింక్ లో వ్యాపారం ఏదనుకుంటున్నారా? ఈ ఊర్లో సెల్ టవర్ నా ఒక్క ఇంటి పైన ఉంది సార్, అందరికీ సిగ్నల్ అందాలంటే ప్రతి ఒక్క ఫోన్ ఉన్నవాడు నా ఇంటి దగ్గరకే రావాలి. ఏమండి పాలు తాగండి. ఏంటి శశి అలా తాగేసావు, మీ ఆవిడకి ఇవ్వా. ఫోన్లే రేష్, మీ మంచి ఆకలి మీద ఉన్నాడు. ఆ లైట్లు ఆపమంటారా? అయ్యో సిగ్గా, లైట్లు ఆపేస్తున్నా. ఆప్ చేసేయ్, ఉన్నా తీసేసినా పేసినా పెద్ద పీకేదేం లేదాడు, అర్థమైందా? చూస్తా గడే బాగా ఉంటాడు కానీ పొద్దుగా 6 అడుగులు వేస్తాడు. ఆడు ఏదో చేసేది ఉంటుంటే ఎప్పుడో చేసేవాడే, నీకు అర్థం కావట్లా, ఏం చేయలేడు, అలాంటి ఏం లేదు, వీలైతే వేరే దారి చూసుకో. ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఒకసారి లైన్ లో ఉండు. ఏం లేదు సార్, మా బామ్మర్ దిగాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతాడంట, మా ఆవిడ నాపాలా వద్దా అని ఫోన్ చేసింది. వాళ్ళ బామ్మర్దంట, నేను కాదు. నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలి, వాడు గాలి తిరుగులన్నీ నాకు అసలు అర్థం కావట్లేదు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. నేను ఊర్లో ఉంటే ఏమైనా చేసేవాడిని సార్. ఈ రోజు నా ఫస్ట్ నైట్ అండి. అవునా, కంగ్రాట్. నా మాట విను, నేను ఇక్కడ దూరంగా ఉన్నాను, అక్కడికి వస్తే ఏమైనా చేసావని జాబితా ఏం చేయలేదు చెప్తున్నాను. ఏంట్రా నువ్వు విందా, నేను చూస్తాను. ఎన్ని టెన్షన్ ఊరికే దబ్బుతున్నావు ఏంటి? నా ఫస్ట్ నైట్ అయ్యా ఈ రోజు, నువ్వు ఇక్కడ ఉంటే ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకున్నారు? ఏం బాహుబలి సినిమానో పెద్ద, మేము చూడటానికి పెద్ద సెల్ టవర్ ని ఇంటి ముందే ఉన్న బిల్డప్ అంబానీ నడితే 5 వేపిస్తాడు ఇక్కడ. వెళ్తున్నాంలే. ఏమండి నెట్టేసాయండి, ఆడు ఇంట్లో ఉన్న బయట ఉన్న పెద్ద ఉపయోగం లేదు, తోసే. అనవసరంగా వాడొచ్చి మూడంతా డిస్టర్బ్ చేశాడు, మూడులోకి వచ్చి. ఓకేనా? ఓకే ఓకే, ముద్దుతో స్టార్ట్ చేద్దాం. పెట్టేనా? పెట్టండి. పెట్టేస్తున్నా. పెట్రా? పెట్టేయమంటావా? పెట్రా? ఈ స్టోన్ ఎక్కడి నుంచి వస్తుందిరా? హలో, ఆ బేబీ చెప్పురా. దరిద్రుడా, బయటికి రారా. ఇందాకనే కదా వీడియో కాల్ చేశాను, మళ్ళీ చేయనా? అబ్బా ప్లీజ్ రా, నా మాట విను. ఎవడా నువ్వు? ఫోన్ మాట్లాడుకుని వచ్చా సార్? ఎందుకు సార్ అరుస్తారు? మంచంగా ఎప్పుడు దూరవరా? ఇది రాత్రి దూరేట సార్? నిన్న రాత్రి సార్. ఏంటి సార్ సిగ్నల్స్ ఇక్కడ వస్తాయి కదా మరి. ఎవడైనా ఫోన్ లో మాట్లాడతా, నువ్వేంటి సంసారం చేస్తా? ఈ సెల్ టవర్ చెయ్యి. ఎక్కడ ఆగాం? ముద్దు దగ్గర. ముద్దు దగ్గర? ఈసారి ముద్దు నేను పెట్టను, నువ్వే ఇవ్వు. మీరే ఇవ్వండి. నువ్వే ఇవ్వు. ఇవ్వనరా? ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకో, అసలు నీ మొహం చూసి ఎవడైనా ఇస్తాడ్రా సార్? ఎందుకు వచ్చారు ఇక్కడికి, అసలు ఏం జరుగుతుంది? మా ఫ్రెండ్ అప్ప అడుగుతున్నాడు సార్, ఆడికి ఇవ్వకూడదు, మీకు తెలియదు, రావు మళ్ళీ. ఎందుకు ఇవ్వకపోతే కొడతావా? కొట్రా చూద్దాం, కొట్రా, ఎట్ట కొడతావు చూస్తాను, ఇక్కడే ఉన్నాను, రా చూసుకుంటా. 20 మందిని కాదు, 30 మందిని తెచ్చుకో. మా ఊర్లో ఒకే ఇంటి మీద సెల్ ఉంది, అక్కడే కూర్చున్నాను. ఇదేదో ఫస్ట్ నైట్ మంచం లాగా ఉంది, ఇక్కడే కూర్చున్నాను, రా. ఎంతకీ వాడు ఎంత అడిగాడు, నువ్వు ఎంత ఇవ్వాలరా? 1200 అడుగుతున్నాడు సార్. ఇస్తే బోడి 1200 గురించి బంగారం లాంటి శోభ మూతం తీసుకెళ్ళి దొబ్బే. అయినా సరే ఇక్కడే ఉంటాను, నువ్వు రా. వస్తాను. దండం పెడతారా? ఎల్రా. ఆడిపోయిన వంటలు అనడం కాదే, ముంతమో కందానా? నాకు అక్కడ చెప్తావా? నువ్వు కాకపోతే నాకు పచ్చ మంది దొరుకుతాయి. మావిడ్రా? ఇక్కడ మావిడ సార్. అదే ఇక్కడ వీడు మాట్లాడిన ఇస్తలేను, బాత్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడతావు.
ముద్దు వర్కౌట్ అవ్వలేదు. దానికంటే ముందుకెళ్దాం. ముందు ఏం చేయాలో నాకు తెలీదు. చెప్పండి మీరే. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నేను చెప్తున్నాను. ఏసై ఏంట్రా వేసేది? వేరే వాళ్ళు శత్రువు సార్, నన్ను వేసేయాలని చూస్తానంట, నేను వేసేయమని చెప్తున్నా. ఎంత ఖర్చు అయినా పర్లేదు, నాలుగు సుమాలు పైకి లేవాలి గాల్లోకి. ఇక్కడే ఉంటాను, నేను వేసేస్తాను, నువ్వు వేసేయి. సారీ సార్, నేను వేసేస్తాను. నువ్వు వేసే చెప్పానా? నా మీద కేసేస్తావా నువ్వు? నేను చెప్తున్నా మేజర్. తీసుకెళ్ళి వర్షాకాలంలో పెట్టారా? క్రికెటర్స్ అందరూ క్రికెట్ మానేసి స్విమ్మింగ్ నేర్చుకుంటారు అక్కడ. నువ్వు వేసే, నేను చూసుకుంటాను. చెప్పరా, ఇక్కడ అందుతుంది టవర్, చెప్పు తొందరగా. ఇదంతా సెల్ టవర్ వల్లే కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేయడం? తెల్లారింది, నేను మా పుట్టింటికి వెళ్తున్నా. వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు, నేనేం చేయాలి? లీటర్ పాలు తాగు. రోజా గారు, ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? పాపం శశి, ఒక్క టవర్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో. బాగుంది, కొత్తగా అనిపించింది. గుడ్. నాగ్ బాబు సార్, గుడ్ టాట్ శశి, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది.